హాయ్ ఫ్రెండ్స్ అందరికి, మన లావణ్య త్రిపాఠి అండ్ వరుణ్ తేజ్ ది మ్యారేజ్ అయితే జరిగినట్టు మీ అందరికీ తెలుసు. సో మెగా ఫ్యామిలీ నుంచి అయితే మ్యారేజ్ ఈవెంట్ కి చాలా మంది అయితే వెళ్ళారు, బట్ ఫ్యాన్స్ ని కానీ వేరే ఎవరిని కూడా మ్యారేజ్ కి అయితే ఇన్వైట్ చేయలేదు. సో ఈ మ్యారేజ్ వీడియో అయితే మనకి ఇప్పుడు నెట్ఫ్లిక్స్ అయితే తీసుకుంది. సో దాదాపుగా 8 కోట్లు అయితే నెట్ఫ్లిక్స్ చెల్లించి ఈ మ్యారేజ్ ఈవెంట్ వీడియోని అయితే టెలికాస్ట్ అయితే చేస్తుంది. సో మరి చూడాలి మనం మ్యారేజ్ వీడియోని కూడా దాదాపు 8 కోట్లు కమ్మారంటే ఆ క్రేజ్ ఏ విధంగా ఉందో. సో సెలబ్రిటీలు మ్యారేజ్ అయినా కానీ డబ్బులు అనేది సంపాదిస్తున్నారు. సో ఈ విషయం విన్నప్పుడు అయితే నేను షాక్ అయ్యాను. ఒక మ్యారేజ్ వీడియో కూడా దాదాపు 8 కోట్లు పెట్టి కొనడం అంటే చాలా పెద్ద విషయం. ఆ లెక్కలో మనం ఆలోచిస్తే దాదాపు 2-3 చిన్న సినిమాలు అయితే కొనచ్చు నెట్ఫ్లిక్స్ వాళ్ళు, బట్ అవన్నిటిని ఆలోచించకుండా ఒక మ్యారేజ్ వీడియోని కొన్నారంటే చాలా అంటే చాలా గొప్ప విషయం అని చెప్పాలి. సో సెలబ్రిటీలు పెళ్ళికయ్యే ఖర్చేమో కానీ ఆ మ్యారేజ్ వీడియో అమ్మిన దానికే దాదాపు 8 కోట్లు వచ్చిందంటే సగం బడ్జెట్ మ్యారేజ్కి అయిన బడ్జెట్లో సగం బడ్జెట్ అక్కడే వచ్చేసి ఉంటుంది. సో దీని మీద మీ అభిప్రాయం ఏంటి ఫ్రెండ్స్, కింద కామెంట్ అయితే చేయండి. మరి మీకు ఎలా అనిపించింది మ్యారేజ్ వీడియో మీరు చూసారా? ఇప్పుడైతే నెట్ఫ్లిక్స్లో అయితే స్ట్రీమ్ అవుతుంది, తప్పకుండా అందరు వెళ్ళి చూడండి, సబ్స్క్రిప్షన్ ఉంటే మీకు.